మన కల్వకుంట్ల తారక రాముడు మన రామన్నకు గట్టిగా ఉదరమాద గడ్డ మీద నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై రామన్న, జై రామన్న, జై కేటీఆర్, జై రామన్న. గట్టిగా చప్పట్లతో మన రామన్నకు హుజూరాబాద్ ప్రేమనంతా కూడా చూపిద్దాం. జై రామన్న, జై రామన్న, జై కేటీఆర్. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు, తండ్రికి తగ్గ తనయుడు, పులి కడుపున పులే పుడుతుందన్న చారిత్రక సత్యాన్ని నిజం చేసిన నాయకుడి కడుపులో పుట్టిన మరో యువ నాయకుడు కేటీఆర్ గారు మన హుజూరాబాద్ గడ్డ మీదకి వచ్చిన శుభ సందర్భంగా మన రాష్ట్ర మరో మంత్రివర్యులు గౌరవ గంగుల కమలాకర్ గారు, గౌరవ కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ ఎర్రబల్లి దయాకరావు గారు మరో మంత్రివర్యులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ద ఫౌండర్ మెంబర్ అన్న వినోద్ కుమార్ గారు, అట్లాగే మరొక మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మన నాయకుణ్ణి ఆహ్వానించిన మన యువ నాయకుడు కౌశిక్ రెడ్డి గారికి పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ స్వాగత పలుకుల్ని పలకాల్సిందిగా కౌశిక్ రెడ్డి గారిని సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్. భయా కొంచెం అందరూ ప్లీజ్ 5 నిమిషాలు కూర్చోండి, స్టడీ చేద్దాం. అనే ఇప్పుడు లాస్ట్ లాస్ట్కి ప్లీజ్ భయ అందరు కూర్చోవాలి, కూర్చోండి. దయచేసి చైర్మన్ గారు అన్న ప్లీజ్ కూర్చో, అన్న ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ అన్న కూర్చోండి. గౌరవనీయులు, పెద్దలు, ఈ సభకు భయ ప్లీజ్ కొంచెం అటు ఇటు తిరగదు సభలో, ప్లీజ్ అటు కూర్చోండి. గౌరవనీయులు, పెద్దలు, మన ప్రియతమ నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు ఇవాళ జమ్మిగుండకు విచ్చేసినందుకు మీ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతోని స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ప్లీజ్. జై తెలంగాణ. అందరు గట్టిగా పిడికిలు పైకి లేపనాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు కౌశిక్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారికి, అదేవిధంగా రాబోయే కాలానికి ఈ రాష్ట్ర ప్రజలకు కాబోయే ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, మన ప్రియతమ నేత కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా మన పెద్దలు జిల్లా మంత్రివర్యులు, జిల్లా టైగర్ గంగుల కమలాకర్ అన్న గారికి, ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ అన్న గారికి, మంత్రి దయాకర్రావు గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, మీ అందరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మొన్నటి ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతోనే 83,000 పైచిల్కి ఓట్లు మేము టీఆర్ఎస్ పార్టీతో ఉన్నామని చెప్పి మీరందరూ చేతెత్తి జై కొట్టి నాకు ఓటేసి 83,000 ఓట్లేసారు. హుజూరాబాద్ నియోజకవర్గ చరిత్రలో ఓడిపోయిన అభ్యర్థుల పట పార్టీ ఏదైనా 83,000 ఓట్లొచ్చి పేదరికాన్ని చూడకుండా, ఏ సంబంధం లేకుండా కేసీఆర్ గారి ముఖం చూసి నాకు 83,000 ఓట్లేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన ఈటల రాజేందర్ గారు ఏడుస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి నన్ను గెలిపిస్తే మీకు ఏదైనా చేస్తా అని చెప్పిండు, చేసిండా? రీసెంట్గా నిన్న మొన్న పేపర్లో చూసినాం, మీరు నన్ను టీవీలలోనే చూసుకోండి, పేపర్లనే చూడాలి, నేను దగ్గర దగ్గర రానని చెప్పిండు. అదే మాట ఎన్నికల ముందు చెప్తే ఈటల రాజేందర్ గారు గెలిచేవారా? ఒకసారి మీరంతా ఆలోచన ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు కళ్ళపల్లి మాటలు చెప్పి
ఎన్నికల్లో ఇక్కడ వినోద్ అన్నను ఎంపీగా ఎమ్మెల్యేగా నన్ను ఓడించడం జరిగింది. రాబోయే రోజుల పట్ల మీ బీజేపీ నాయకుల పప్పులు నడకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఈ దేశంలోనే ఏ మంత్రి కూడా చేయలేని విధంగా అత్యధికమైన పరిశ్రమ తీసుకొచ్చి తెలంగాణలోని యువతకు ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్న నాయకుడు ఇవాళ మన కేటీఆర్ గారు. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నారు. బీజేపీ రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నారు. ఏ రాష్ట్రం కూడా ఐటీ పరిశ్రమలు వస్తలేవు, ఏ ఇండస్ట్రీలు వస్తలేవు, ఒక తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయంటే మన నాయకుడు కేటీఆర్ గారు నిరంతరం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం, చదువుకునే యువకుల కోసం, విద్యార్థుల కోసం అహోరాత్రులు కష్టపడుతుంది కాబట్టి ఇవాళ ప్రపంచ స్థాయి సంస్థలన్నీ ఇవాళ హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే మన అన్నలకు, మన చెల్లెలకు, మన తమ్ముళ్లకు ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయంటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంత తెలంగాణ కోసం పనిచేస్తుందో ఒకసారి మనంతా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నాడు, ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు. మనకెవరికైనా తెలుసా కేంద్ర మంత్రి, పరిశ్రమ మంత్రి పేరు తెలుసా మీకు? ఐటీ మంత్రి పేరు తెలుసా? ఎవరికి తెలియదు. తెలిసే వాళ్ళు మాత్రమే ప్రజల నోళ్ళలో రాడతారు తప్ప పనిచేయని వారు ప్రజల నోళ్ళలో రాడరు. ఇవాళ కేటీఆర్ గారు భారతదేశంలోనే ఐటీ మినిస్టర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనిపించే ఏకైక మంత్రి మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు కావడం మనం గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి పాలన ఉంటేనే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షలాగా ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనందరం సిద్ధంగా ఉండాలి. కరీంనగర్ ఎంపీ స్థానాన్ని, హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించుకునేటానికి ప్రతి కార్యకర్త అంకుర్ద దీక్షతో పనిచేయాలని చెప్పి కేసీఆర్ గారికి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని స్థానాలు గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో జిల్లాలో అందరూ కార్యకర్తలు అందరూ ఒకే మాట మీద, ఒకే పాట మీద ఉండి కేసీఆర్ గారికి కానుక ఇచ్చడానికి ప్రతి ఒక్కరు సిద్ధమై ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతాయి తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పే ఈటల రాజేందర్ వల్ల, బండి సంజయ్ వల్ల కాదని విషయాన్ని సందర్భంగా మీకు గుర్తేస్తా ఉన్నా. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు. ఏ కేంద్ర మంత్రి అయినా తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ఒక్క శిలాఫలకమైన వేసిండా, అభివృద్ధి కోసం ఏ ఒక్క శిలాఫలకమైన వేసిండా, అలాంటి నాయకులు మనకు అవసరమని చెప్పి ఒకసారి ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో పట్ట ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనమంతా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. గౌరవనీయులు, పెద్దలు, ఈ ఎన్నికవి పనిచేయాలి ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ విజయక గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ! సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మన ఎమ్మెల్సీ పాడి కౌశిక అన్న గారికి, పెద్దలు సభకు ఇచ్చేసిన గౌరవనీయులు రామన్న గారికి, మరియు మన మంత్రివర్యులకు మన కమలాకర్ అన్న గారికి, మన ఎర్రవేలు దయాకర్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, ఎమ్మెల్యేలకు మరియు గౌరవ ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, అందరు వేదికపై కూర్చున్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెలందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ఉద్యమ వందనాలు. 9 సంవత్సరాల నుండి మన ప్రభుత్వం వచ్చిన సంధి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్న మన ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజున మనం ఇలా మన హుజూరాబాద్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, కరీంనగర్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ, మరి ఆ ప్రేమలో భాగంగా గౌరవ మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ అభివృద్ధి మొదలు పెట్టాలంటే హుజూరాబాద్ నియోజకవర్గం మీరు మొదలు పెడతారు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థాపించినాక
మొట్టమొదటిగా మన కరీంనగర్ నుంచి హుజరాబాద్ గడ్డ మీదనే మన ఈ సభ మొదలైంది కాబట్టి కేటీఆర్ అన్న గారి నాయకత్వం మరి రానున్న రోజుల్లో ముందుకు నడవాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో మనం టిఆర్ఎస్ జెండా ఎగరవేసి భారీ మెజారిటీగా అందించాల్సిందిగా కోరుచున్నాను గత సంవత్సరం వట్టి అభివృద్ధి కుంటుపడిన కార్యక్రమంలో ఏది ఎక్కడ వెనకబడకుండా అన్ని సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మన టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని దీవించి మన జెండా రానున్న రోజులు ఎగరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోదన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను సభకు నమస్కారాలు సభాధ్యక్షులు కౌశిక్ రెడ్డి గారు మన ముఖ్య అతిథి కేటీ రామారావు గారు గంగుల కమలాకర్ గారు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ గారు విజయక్క గారు ఇంకా వేదికపై ఉన్నటువంటి పెద్దలకి ఈరోజు జమ్మికుంటలో ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చేసినటువంటి మన హుజరాబాద్ శాసనసభ నియోజకవర్గ వివిధ గ్రామాలకు చేర్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మిత్రులారా మనం ఈరోజు మన ముఖ్య అతిథిగా కేటీ రామారావు గారిని ఆహ్వానించుకున్న మన నియోజకవర్గానికి ఉదయం పుట్టిన నుండి ఇప్పటి వరకు మరి కమలాపురంలో అదేవిధంగా కరీంనగర్ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది వారు చాలా విషయాలు కూడా ప్రస్తావిస్తారు కాబట్టి మరి ఎక్కువ విషయాలు నేను ప్రస్తావించకుండా రెండు మూడు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను మిత్రులారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చి 9 సంవత్సరాలు దాటింది అదేవిధంగా భారతదేశంలో కానివ్వండి మన పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలు జాతీయ రాజకీయ పార్టీలు అనబడేటువంటి రెండు పార్టీలు పరిపాలన మనమందరం కూడా చూసినాం మన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో ఏర్పడినటువంటి మన పార్టీ 2001లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే మాకు ఏకైక ఆలోచన అని చెప్పి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మనం పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం వచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ ఆలోచన అయితే చేసినరో చెప్పింది చేసినాం చెప్పని కూడా చాలా చేసినాం చెప్పినై చేసినాం చెప్పని కూడా చాలా చేసినాం ఎన్నికల సందర్భంలో రైతు బంధు ఇస్తామని చెప్పలేదు మనం రైతు బీమా ఇస్తామని చెప్పలేదు అయినా మన రైతాంగానికి ఆదుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలా తెచ్చినటువంటి పథకాలు ఇలా మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాడు విఫలమైపోయాడు చేయలేకపోయాడు ఈరోజు ఈ దేశాన్ని అవినీతి వ్యతిరేకంగా అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తీసుకొచ్చిండు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ వారం రోజుల్లో కూడా పత్రికలన్నీ కూడా చూసినాం టీవీలలో చూసినాం మోడీ గారు చెప్తారు నాకు కుటుంబం లేదు నేను ఒక్కనే ఉన్నా నాకు భార్య పిల్లలు ఎవరు లేరు అని చెప్తాడు మిత్రులారా మోడీకి చాలా పెద్ద కుటుంబం ఉన్నది హి హాజ్ ఎ లార్జ్ ఫ్యామిలీ పెద్ద కుటుంబం ఉన్నది మోడీకి ఔపడర్ నిన్న అదాని అంబాని మన పైసలు మన బ్యాంకులో పెట్టుకున్నటువంటి పైసలు ఇలా దోపిడీ చేసి ఇలా మోడీ తన కుటుంబానికి పెత్తందారులకి పెట్టుబడిదారులకి దేశాన్ని దోపిడీ చేసే వాళ్ళకి ఇలా దోచిపెట్టిండు మోడీ గారు బిడ్డ బండి సంజయ్ మా కేసీఆర్ గారిని మా నాయకుడిని ప్రజల సేవ చేసే నాయకుడిని జైల్లో పెడతాన్నావు కదా ఇలా మోడీ గారు చేసినటువంటి అవినీతి ఇలా అదానీ చేసినటువంటి కుంభకోణం పార్లమెంట్ ఇలా నడిచింది ఇలా మొదలైంది నువ్వు దమ్ముంటే
జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో విచారణ చేపి అని చెప్పి కూడా వేదిక వైపు నుండి నేను 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అనుభవంతోని ఇయాల ఇంత పెద్ద అవినీతి దేశంలో జరిగింది కాబట్టి తప్పనిసరిగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళతో కమిటీ వేసి ఇయాల జరుగుతున్నటువంటి దేశంలో జరిగినటువంటి దోపిడి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు మాఫీ చేస్తున్నాడు మా రైతులు లక్ష రూపాయలు చిన్న చిన్న ట్రాక్టర్లు కొనుక్కునేటువంటి వాటికి ఇండ్లు కట్టుకుంటే విపరీతమైన వడ్డీ వేసి నువ్వు బ్యాంకులు మా ఆస్తుల్ని జప్తి చేస్తున్నావు కదా మరి ఇయాల ఎవరి ఆస్తులు జప్తి చేస్తావని అడగ తెలుసుకున్నాను ఈ వేదికపై నుండి చాలా విషయాలు రామారావు గారు మాట్లాడతారు కాబట్టి మిత్రులారా మన పార్టీ ఇయాల భారత్ రాష్ట్ర సమితిగా మనం పేరు మార్చుకొని దేశ రాజకీయాల్లో దేశ రాజకీయాలు మార్చడానికి మన నాయకుడు మన కేసీఆర్ గారు ఇయాల రాజకీయం అంటే అధికారం కోసం కాదు టిఆర్ఎస్ పార్టీ చెప్పిన పెట్టినప్పుడు నేను అతి కొద్ది మందిలో నేను ఒకని తెలంగాణ తెస్తామంటే వచ్చేదా సచ్చేదా మాట్లాడిండ్రు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఇయాల ఈ దేశాన్ని మార్పు చేస్తాం ఈ దేశంలో రైతులు బడుగు బలహీన పేద వర్గాలు సుఖ సంతోషాలతో బతికేటువంటి దేశాన్ని తీర్చిదిద్దడానికి మన గులాబీ జెండా ముందుకెళ్తుంది మీ అందరి జీవనాలు కూడా మన ఎర్ర జెండా వైపు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై భారత్ గౌరవనీయులు పెద్దలు మనం నేను అడిగే కంటే ముందు మన పిఆర్ మినిస్టర్ గారిని మా హుజరాబాద్ అక్క చెల్లెల తరఫున అవ్వల తరఫున సార్ మీరు ఖచ్చితంగా ఇడికి వచ్చిపోయినందుకు మా అక్క చెల్లెల కోసం 100 కోట్ల రూపాయల రుణాలు మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు దయాకర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతుందని అనుకోలే దద్దరిల్తాంది ఏం సభనే ఇది కౌశిక్ రెడ్డి సభ పెడతానంటే నీ నించైతుందా అన్నా నేను చాలా సంతోషం ఈ సమావేశానికి కేటీఆర్ గారికి తమ్ముడు కమలాకర్ గారికి వినోద్ గారికి శ్రీనివాస్ గారికి జడిపి చైర్మన్ గారికి సతీష్ తమ్ముడు రమణ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరు ఉన్నారు రసమయ్య గారు ఉన్నారు ఇంకా చాలా మంది చైర్మన్లు అందరికీ పెద్దరెడ్డి ఇంక అందరికి కూడా పేర్లు ఏమనుకోవద్దు అందరికి కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మీ అందరికి కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఒకసారి మనందరం కూడా రివ్యూ చేసుకోవాలి మూర్ఖులు అంటారు నేను 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా 7 సార్లు గెలిచినా చాలామంది ముఖ్యమంత్రులు చూసినా చాలా పార్టీలు చూశాను ఒక దమ్మున్న నాయకుడు ఒక కేసీఆర్ గారు అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది కేసీఆర్ గారికి ఎవరు మోసం చేసినా మంట కలిసిపోయారు కలిసినా కలవలేదా ఇగో ఒక ఆయన కొద్ది రోజులు ఉప్పుపట్టాలి గంతే అప్పుడేదో అయ్యా అయ్యా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అంటే ఓట్లేసినట్టున్నారు కొంతమంది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ నాకు బాగా సంబంధం మా వరంగల్ జిల్లా వాళ్ళతోటి తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హుజరాబాద్ కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ ఎట్టున్నదో రైతాంగం అంతా కూడా ఆలోచించాలి నేను ఎందుకు అంటున్నా అంటే వరంగల్ నీళ్లు తీసుకుపోవాలంటే ఇక్కడి నుంచి తీసుకుపోవాలి నీళ్లు తీసుకుపోవాలంటే మాకే సరిపోతలేదని పెద్దిరెడ్డి అడంబడేది నాకు కొన్ని రోజులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఎంపడబడ్డాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా
అరే నాకే నీళ్లు దర్పతలేవు అన్నాడు. అప్పుడు ఇంకా తెలంగాణ రాలే. తెలంగాణ రాకముందు హుజరాబాద్ కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో నీళ్ల కోసం జచ్చాం. సంవత్సరానికి 10 రోజులు నీళ్లు వదులుతడే కొట్టుక సచ్చాం. ఎస్ఆర్ఎస్పి నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్ల సుక్క నీళ్లు లేవు. ఆ కేసీఆర్ దయవల్ల తెలంగాణ వచ్చిన తర్వాత కాలేశరం కట్టిన తర్వాత వద్దనటట్టు నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు కాదా? ఇలా పిచ్చి కుక్కలు తిరిగి ఉరుతారు. కేసీఆర్ గారు ఎంబడుండి ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి లాభపడి ఇలా కన్న తండ్రి తల్లి అసుంటూనే విమర్శించే మూర్ఖులకు మనం ఏం జవాబు చెప్పాలి? అది మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు. హుజరాబాద్ కమలాపూర్ కథంలో కాల్చేసిన సుక్క నీళ్లు లేక చెర్లల్లో ఎట్లుండే? ఈరోజు నేను కేటీఆర్ గారితో నేను కమలాకర్ గారు తిరుగుతా అంటే పైన తిరుగుతా అంటే ఆ చెర్లు చూసి సంతోషపడుతున్నాం. నీళ్లు చూసి ఈరోజు రైతాంగం బాగుపడ్డది. 3 గంటలు 4 గంటలు కరెంట్ ఇస్తే మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి ఇదే జమ్మికుంటలా ఇదే హుజరాబాద్లా ధర్నాలు చేసినాం. మోటార్లు కాలిపోతానే స్టార్టర్లు కాలిపోతానే ట్రాన్స్ఫారాలు కాలిపోతానే అని 60 ఏళ్ళు చేసిన పోరాటంలో సాధించలే. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి మంచి కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఎవరిచ్చారండి? ఎదురు పెట్టుబడి ఇచ్చాడా? ఎదురు పెట్టుబడి ఎకరాన 10,000 పెట్టుబడి ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు. నేను ఒకటే అంటున్నా, బీజేపీ రాష్ట్రాలలో పోయి చూద్దాం. మీరు ఇస్తానరా? ఇలా మాట్లాడేవే, ఇలా గెలిచావే, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో మీరు రైతు బంధు ఇస్తానరా? నేను ఆ రాష్ట్రాలు తిరిగి వచ్చాను. ఆడ పెన్షన్ 500 రూపాయల పెన్షన్. 500 రూపాయలు బీజేపీ పరిపాలించే దగ్గర 500 పెన్షన్లు ఇస్తే స్లాప్ వేసుకున్నోనికి ఇయ్యరు, కారున్నోనికి ఇయ్యరు, ఎకరం భూమిన్నోనికి ఇయ్యలేదు. ఇదే కేసీఆర్ గారు ఒక నౌకరున్నోళ్ళు తప్ప ప్రతి ఒక్కరికి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని మనం అందరూ ఆలోచించాలి. బీజేపీ ఇది గెలిస్తేనే ఇది చెత్తా అది చెత్తా అన్నాడు. సంవత్సరం దాటింది, ఒక్క పని చేశావా? రైతుకు 3,000 రూపాయలు, ప్రతి ఒక్కరు 3,000 పెన్షన్లు ఇస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిండ్రా. బండి సంజయ్ గారు కూడా ఇక్కడనే ఎంపీ, నువ్వేం పలగొట్టినవయ్యా? కరీంనగర్కి ఒక్కడన్నా తెచ్చినవా? హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఏమైనా తెచ్చారా? మీరే కేంద్రం ఉన్నారు, మీరు మంజూరు తీసుకురండి, పని చేయించినందుకు మీరు సిద్ధంగా ఉన్నాం. అది చేత కాదే. పెన్షన్ మీ రాష్ట్రాలు ఇయ్యారు. కళ్యాణ లక్ష్మి ఎక్కడన్నా ఇస్తున్నారా? ఒక్క ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం. ఈ స్కీమ్స్ అన్నీ బీజేపీని దగ్గర రాణిస్తే నాశనం అయ్యేది మనం. ఇలా గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు. గ్యాస్ డీజిల్ ధర పెరుగుడు కాదు, గ్యాస్ ధర డీజిల్ ధర పెరిగితే ప్రతి వస్తువు పెరుగుతుంది. ఇలా ధరలు పెరిగినాయంటే కేంద్రం బీజేపీ కారణం. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. కూరగాయలు పండితే మనం ట్రాక్టర్లు తీసుకుపోవాలి డీజిల్ కిరాయ, పెట్రోలే, ప్రతి వస్తువు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ద్వారానే తయారైతాయి. అవి పెరిగే వరకు ప్రతి ధర పెరుగుతుంది. సామాన్యుడు ఇలా బతికే పరిస్థితి లేదు. ఇంకా బీజేపీని దగ్గర రానిద్దామా? దయచేసి తరివి తరివి కొట్టవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేనున్న పక్కనే ఇక్కడ కమలాకర్ ఉన్నాడు, పక్కనే కేటీఆర్ గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కౌశిక్ రెడ్డి గారు నువ్వు ముందు పో,
మీ ఎనక మేము ఉన్నాం ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం ప్రజల ఆపదలో ఆదుకుంటాం నువ్వు అడిగిన 100 కోట్లు కాదు ఇంకా ఒకటి ఎక్కువైతగా తక్కువేయ్యా మహిళలకు నేనే మీటింగ్ పెడతా వాళ్ళు ఏం చేసుకుంటామంటే మా డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే బాధ్యత मुख्यमंत्री गारु बाध्यत नादन सदर्भंगा ग्रामाल अभिवृद्धि कोसम कृषि दयचेसी मल्ल पोरपाटु चेतरा दुन्नपोतु गड्डेस्ते पालिस्तदा इत्तदा मंचिगा अंदंगा उपर्त दुन्नपोतु गड्डेस्ते बर्रे गड्डेस्ते पालिस्तदि अदि मर्चिपोकुंदि దున్నపోతుకు మళ్ళీ ఏయకుంది ఆవులాంటి బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థాంక్యూ ఎక్కువ మాట్లాడొద్దన్నాడు గౌరవనీయులు ఇవాల దయాకర్ అన్న గారు మన మహిళలకు 100 కోట్లు ఇచ్చినందుకు గట్టిగా సపోర్ట్ కొడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను అందరికి నమస్కారం జై తెలంగాణ గౌరవనీయులు సభాధ్యక్షులు రాబోయే కాలానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల తోటి ఒక అద్భుతమైన పరిపాలన దజ మీ అందరి ఆశీర్వదిస్తే రాబోయే కాలానికి ఇక్కడ ఒక శాసనసభ చూడాలనుకున్న సభాధ్యక్షులు గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారు అయితే మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన అన్న రామన్న కేటి రామారావు గారికి స్వాగతం సుస్వాగతం మన భవిష్యత్తు మన రామన్న ఈ రోజు మా జిల్లాకు వచ్చినందుకు మా జమ్మికుంట ప్రాంతానికి వచ్చినందుకు ఈ ప్రాంత ప్రజలు ఈ గడ్డ పులకరించుకోబోతాంది వారి కళ్ళల్లో ఆనందమే మీ రాక కాబట్టి వి వెల్కమ్ యు సార్ స్వాగతం సుస్వాగతం మా పితృ సమానులు మంత్రివర్యులు దయాకరణ గారికి గౌరవనీయులు ఒక మంచి నాయకుని ఒక ఎంపిక కోల్పోయినాం కానీ అంతే రెట్టింపుతోటి రాబోయే ఎన్నికలలో అద్భుతమైన మెజార్ తోటి గెలిచబోయే మన ఎంపీ గారు రాబోయే కాబోయే ఎంపీ గారు మన అన్న వినోదన గారికి సోదరి మన జెడ్పీ చైర్మన్ గారికి అన్న రసమయ బాలకృష్ణ గారికి గౌరవ శాసనసభ్యులు సతీశన్న గారికి రవిశంకరన్న గారికి మన అన్న రమణన్న గారికి గెల్లు శిరణ గారికి అన్నదా భావించగలదు వేగంచిన గౌరవ పెద్దలందరికీ నా కుటుంబ సభ్యులందరికీ మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కరిస్తున్నాను జై తెలంగాణ అన్న ఒక్కరు నాకు 2 నిమిషాలు ఎక్కువ ఇయ్యండి ఎందుకంటే ఈ రోజు రామన్న వచ్చి కమలాపూర్ లో ఒక బిసి గురుకుల పాఠశాల ఓపెన్ చేసినం ఒక అద్భుతమైన బంగ్లా బంగ్లాలో మన వెనకబడిన కులాలు బిడ్డలకు ఈ రోజు అందులో కొత్త బిల్డింగ్ కట్టించను నేను వెనకబడిన కులాల బిడ్డనే నేను వ్యవసాయ కుటుంబం బిడ్డనే బీసీ బిడ్డనే ఈ రోజు వాళ్ళ దగ్గర కైలంగ పిల్లల్ని ఒక 5 పిల్లలు కూర్చున్నారు అక్కడ ఏం పేరు తండ్రి అన్న నా పేరు సురేష్ అన్నాడు నీ ఏ కులం అంటే బీసీ కులాన్ని మరి తండ్రి ఏం చేస్తాడు అంటే నా తండ్రి గుమస్తా పని చేస్తాడు అన్నాడు మరి ఎన్నో తరగతి చదువుతున్నా అంటే 6వ తరగతి చదువుతున్నా అన్నాడు ఎందుకోసము ఇక్కడ రావాల్సి వచ్చిందంటే సార్ మా నాన్న గుమస్తా మాకు ముగ్గురు అన్నదమ్ములు నేను చిన్నోన్ని మా పెద్దన్న మా నాన్న అడిగిండు నానా నానా నేను చదువుకుంటా నన్ను స్కూల్ చేర్పియమంటే నువ్వు చదువుకొని ఏం చేస్తావు రా నువ్వు కలెక్టర్ అవుతావా ఎస్పీ అవుతావా రా నా ఎంబడిరా కూలిపని గోదాం పంచుకపోయిండు మా అన్నకు చదువుకోవాలని ఆశ ఉండే కానీ మా నాన్న కూలి పంచుకపోయిండు అటు చదువు రాక నానెంబడి ఓక నా అన్న ఎడుగాక అయిండు సారు నా 2వ అన్నున్నాడు ఆయనే చదువుకుంటా అన్నాడు మళ్ళా మా నాన్న రా రా నా ఎంబడి రా అంచకపోయి
ఆని కూడా ఇచ్చకపోయి కూలి పంచుకపోయిండు. ఏం చేస్తావురా రికార్డే డొక్కాడది, నేను 50 రూపాయలు సంపాదిస్తా నువ్వో 50 రూపాయలు సంపాదిస్తే ఇల్లు కడతా నీకు చదువు ఎందుకు రాండి ఒట్టి పట్టుకపోయిండు. మా అన్న కూడా చదువు రాలే, నన్ను కూడా కట్టే పట్టుకపోతాడు భయం ఏంటి సార్. అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, గురుకులాలు పెట్టింది సార్. నేను రాసిన అద్భుతంగా గురుకులం అన్న సీట్ వచ్చింది. మా నాన్న అన్నాడు, అరే మరి సౌత్ అన్నావు కదా, నాకు పైసలు లేవు కదా, మరి నువ్వు సౌతాడా, నువ్వు సౌతావా, నెలకు ఎంత కట్టాలని నేను అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు చెప్పన్నా, ఏం బాధపడకు, పుట్టింది నీ కొడుకే కావచ్చు, వాడు నా తెలంగాణ ఆస్తి, నేనే చదివిస్తా సారు అని చెప్పి, వాడు నా తెలంగాణ ఆస్తి, నా తెలంగాణ బిడ్డ, నేనే చదివిస్తా అని చెప్పి సారు నాకు కేసీఆర్ సీట్ ఇప్పించింది సార్. ఇప్పుడు నేను చదువుతానా, 5 చదివినా, 6 చదివినా, 7 చదివినా, 8 చదివినా ఒక్క రూపాయి ఖర్చు లేదు, బ్రహ్మాండంగా చదువుతాను నేను. నేను ఇంటర్మీడియట్ చదువుతా, 10th చదువుతా, నేను డిగ్రీ చదువుతాను, నాకు మొత్తం రూపాయి ఖర్చు లేకుండా నా మీద 120,000 పెట్టి గౌరవ ముఖ్యమంత్రి చదివిస్తాను సార్. ఇవ్వ నేను సంతోషపడ్డా సార్ అంటే వాని కళ్ళల ఆనందం చూసిన నా కడుపు నిండిపోయింది. వాని కళ్ళల ఆనందం చూసి నా కడుపు నిండిపోయింది. వాళ్ళ కళ్ళల ఆనందం చూసి మా రావణ తృప్తిపడ్డాడు. మా ఆనందం చూసి కేసీఆర్ తృప్తిపడు. మాకు కావాల్సింది గిదే, మీ సంతోషమే మాకు తృప్తి. వెనకబడిన కులాలు బిడ్డలు ఒకప్పుడు చదువు లేక విద్య లేక మనం అందరం కూడా కూలి పని చేసే పరిస్థితి ఉండే. చదివితే నాయకులు లేడు, మనకు విద్య లేదు, మన విద్య దూరం అయింది. కానీ విద్యను అందించిన బీసీ బిడ్డల కంటే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ విద్య గురించి అంటే, నేను బీసీ బిడ్డను అని మొన్నటిదాకా దెబ్బలు తరిచి మీరు ఓట్లు వేయించుకున్నాడు. ఇదే ఈటల రాజేందర్ గారు నేను బీసీ బిడ్డను అన్నాడు. నేను బీసీ బిడ్డను అని మా పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ అన్నాడు. నేను బీసీ బిడ్డను, బీసీలారా ఓట్లేయను అన్నాడు. ఈయనేమన్నాడు ఈటల రాజేందర్, నేను మొన్న హుజాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చిన, జమ్మికుడ గడ వచ్చిన, హుజాబాద్ గడకు వచ్చిన, ఈయన మీటింగ్ అప్పుడు నేను చూసిన, ఏమన్నాడు, ఏ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమున్నదే, మేము డబుల్ ఇంజను అంటాడు. డబుల్ ఇంజన్ అంటే ఏంది, ఒక రైలుకు ఒక ఇంజన్ అంటే స్పీడ్గా ఉరుకది, ఇంకొక ఇంజన్ పెడితే స్పీడ్గా ఉరుకుతుంది, దాన్ని డబుల్ ఇంజను. ఇవి నన్ను ఎమ్మెల్యే కలిపిర్రి, నేను బీజేపీ ఎమ్మెల్యే అవుతాను, నేను ఒక ఇంజన్ను. మా పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ఉన్నాడు, ఈయనొక్క ఇంజన్ అవుతాడు, అక్కడ ఉన్న అమిత్ షా ఉన్నాడు, ఆయన ఒక ఇంజను. ఈ ఇంజన్ నన్ను పట్టుకొని బ్రహ్మాండ స్పీడ్ పోతే నిధుల వరద వస్తుంది జమ్మికుంటకు హుజరాబాద్కు అని చెప్పిండు. మా ఆడబిడ్డలారా మనదాన్ని ఒక్కసారి ఆలోచించుకొని, గెలిచిన ఈటల అందరూ కనబడతాడు పోని, ఎన్నడన్నా ఇంకో ఇంజన్ వచ్చిందా, ఎంపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ వచ్చిండు ఎప్పుడన్నా ఇక్కడికి, ఎన్నడన్నా వచ్చిండా, ఈటల రాజేందర్ తీసుకొస్తాన అమిత్ షా వచ్చిండా ఎంబడి, ఈటల రాజేందర్ తీసుకొస్తాన ఎంపీ సంజయ్ వచ్చిండా, పోనీ ఈయనన్నా వస్తుండా. కనుమరుగైపోయినరు, గెలిచిన ఈటల రాజేందర్ మాయమేండు, గెలిచిన సంజయ్ మాయమేండు, గెలువని పాడి కౌశికడు గెలిచిన ప్రజల మధ్యన ఉన్నాడు, గెలిచిన మాయమేండ్రు. డబుల్ ఇంజన్ వేయింది, బీసీ కార్డు వేయింది, ఇప్పుడు కేవలము డ్రామాలు ఆడుకుంటా ఓట్ల కోసం వచ్చే ప్రయత్నం చేసిర్రు. నేను సోదరులారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఈ వేదిక మీద నుంచి, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ వెనుకబడిన బిడ్డలు అన్ని రంగాల్లో ఉన్నత వర్గాల ధీటుగా ముందుకు రావాలి, ఉన్నత వర్గాల ధీటుగా ఉన్నత చదువులు చదవాలి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భరిస్తుంది, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు వెనకబడిన కులాల కోసం ఈరోజు ఖర్చు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చి ఉన్నదా, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయిన, ఇదే ఇప్పుడు చదువుకున్న గుమస్తా బిడ్డ కోసము కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయిని ఇచ్చిందా? మేము తెలంగాణ భారతదేశంలో లేమా? మాకు ప్రధానమంత్రి మోడీ కాదా? మా బీసీ బిడ్డలకు ఎందుకు నిధులు ఇయ్యవు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కోట్ల రూపాయలు పెడుతున్నాము, కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎందుకు వస్తుంది అంటే, కేంద్రంలో బీసీ శాఖ మంత్రి లేడు. తెలంగాణ బీసీ శాఖ మంత్రి ఎవరు? గంగుల కమలాకర్. ముఖ్యమంత్రి మా బీసీల కోసం వందల వేల కోట్లు తీసుకొచ్చి నా బిడ్డలకు చదివిస్తున్నా, నా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇస్తున్నా. మరి మీ ప్రభుత్వం కూడా మోదీ ఏమన్నాడు, నేను కూడా బీసీ అన్నావు కదా, మోదీ బీసీ, బండి సంజయ్ బీసీ, ఈరోజు ఈటల రాజేందర్ బీసీ, మీ ముగ్గురు బీసీలే తగ్గిట ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశం నడుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశం తర్వాత మీరు కూడా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ తేండి. ఇక నా బంగారు కడియము
దగ్గరగా 25 సంవత్సరాలే దీని వాడుతున్న ఇదే వేదిక మీద మీరు బీసీ మంత్రితో షాక్ చేస్తే ఈ బంగారు తొగుడు ఈటల రాయందరుకున్న బండి సంజయ్కు తొడుగుతా అని చెప్పి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను బీసీ మంత్రితో షాక్ చేస్తే మా రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఇస్తే నువ్వు ఒక 1000 కోట్లు ఇస్తామని మేము ఆశపడతాం వెనకబడిన కులాలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించాలి దీంతో పాటు బీసీ శాఖ బీసీ మంత్రిత్వని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రకటించేదాకా మీరు బీసీ దోషులుగానే ఉంటారు ఈటల రాయందర్ గారు బండి సంజయ్ గారు మీరు నిజంగా బీసీ బిడ్డలైతే మీకు బీసీ పౌరసం ఉంటే రేపు జరగబోయే పార్లమెంట్ చట్టసభలల్లో పార్లమెంట్ సమావేశాలల్లో మాకు బీసీ మంత్రిత్వ శాఖ భారతదేశం పెట్టాలని చెప్పి డిమాండ్ చేయండి మీరు డిమాండ్ చేయకుండా జమ్మికుంటగతే ఇదే బీసీలు తిరగబడే కాలాన్ని వస్తానని చెప్తున్నాను రెండోది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి సంఖ్యాపరంగా మనం 60% జనాభా ఉన్నాం బీసీలం సంఖ్యాపరంగా జనాభా ఉన్నది కానీ మనకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాగానే అసెంబ్లీ తీర్మానం చేసినాం ఏమని సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నాము మీకు నిజంగానే పౌరసం ఉంటే ఈ పార్లమెంటులో సమావేశాలలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పడంగా మీరు పోరాటం చేయరి అప్పుడే మీరు నిజంగా బీసీ బిడ్డలుగా మేము గౌరవిస్తాం లేకపోతే బీసీ ద్రోహులుగానే నిలబడతారు రాబోయే కాలంలో నేను ఒకటి చెప్తాను దయచేసి సరే ఒక అవకాశం ఇచ్చినాం ఈటల అందరికి కనుమరుగైండు కానీ మనం రేపు రాబోయే కాలంలో మేము రావన్న హామీ ఇస్తున్నాం 13 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో మొన్న ఎన్నికల్లో ఒక్కటి ఓచు కానీ ఈసారి ఎన్నికలలో 13 నియోజక 13 ఖర్చులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చాం అది నాంది హుజరాబాద్ నియోజకవర్గం నుంచే అత్యధిక పెడితే గెలిపారని చెప్పి మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికి దయచేసి ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందుకోదాం రేపు రాబోయే కాలంలో మళ్ళీ పెద్దసారి తీసుకొద్దాం రామాయణం తీసుకొద్దాం సంవత్సర కాలం వేచి చేసినాం వీళ్ళతోటి మాటలు తప్ప ఏం లేదు తప్ప ఏం లేదు కానీ ఈ బీజేపీ పరిపాలన అనేది మోసమైన పరిపాలన బీజేపీ నాయకులు మోసమైన నాయకులు కాబట్టి దయచేసి ఈరోజు బంగారు తెలంగాణ సాధించింది ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతులు మీరు బలోపేతం చేయండి మన బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు జై తెలంగాణ జై భారత్ అన్న మీరు పర్మిషన్ ఇస్తే 2 నిమిషాలలో మీకు మైక్ ఇచ్చేస్తాను మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 5 నిమిషాలలో మన ముఖ్య అతిథి కేటీఆర్ గారు మాట్లాడబోతా ఉన్నారు ఎవరు కూడా కలిసొద్దు అని చెప్పి చెప్తా ఉన్నా గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారికి మంత్రివర్యులు దయాకర్ రావు గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ అన్న గారికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్న జిల్లా నుంచి వచ్చిన శాసనసభ్యులకి శాసన మండల సభ్యులకి జిల్లా పరిషత్ చైర్మన్లకి జిల్లా అధ్యక్షులకి మరియు ముఖ్యంగా వీడికి విచ్చేసిన అన్నాతమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి తాతలకి అవ్వలకి యువకులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి అందరికీ నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇలా కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పంగానే ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి పల్లెల నుంచి ప్రతి గల్లీల నుంచి కేటీఆర్ గారికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు ఇలా మీరందరూ ఆలోచన చేయండి పోయిన ఎలక్షన్లలో నన్ను సాధుకుంటారా చంపుకుంటారా అని ఒక సానుభూతి కొట్టి ఎలక్షన్లు గెలిచిపోయిండు ఇవాళ 14 నెలలు అవుతుంది తట్టడు మట్టన్న ఈ ప్రాంతంలో పోషిండా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఆలోచన చేయండి మీ బిడ్డగా మీతోని కలిసిమెలిసే వ్యక్తిగా కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీస్సులతోని మీ ముందరికి రాబోతా ఉన్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది వాస్తవంగా ఇవాళ మన గెల్లు శ్రీనివాస్ గారు
శాసన సభ్యుడు అయి ఉంటే ఇయాల ఈ హుజరాబాద్ ప్రాంతం కలకలలాడిపోయేది. ఇదే మునుగోడులో కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే ఇయాల 1000 కోట్ల రూపాయలు అక్కడ కేటీఆర్ గారు పోయి శాంక్షన్ చేసి వచ్చింది మనం మిస్ అయినామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఏమీ పర్వాలేదు, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున చేస్తా ఉందని మర్చిపోదు. రామన్న, ఈ హుజరాబాద్ నియోజకవర్గం పాత కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ, ఈ కట్ట టిఆర్ఎస్ పార్టీ అడ్డ అప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడ్డ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. అన్న ఒక మాట మీరేమనుకోవద్దు, సిరిసిల్లలో కూడా ఉద్యమంలో అంత మాకు సపోర్ట్ ఇవ్వలే మీరు, కానీ ఈ కట్ట ఇదే కట్ట మీద నుంచి ఉద్యమంకి ఊపు పోసిన కట్ట ఈ కట్ట అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడన్నా 2001లో ఈ జమ్మికుంట ప్రాంతానికి వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకోవాలన్నప్పుడు భయపడ్డ రోజులలో మా నాన్న జెండా పట్టుకొని ఇదే కట్ట మీద కేసీఆర్ గారితో ఇంత పెద్ద సభ పెట్టిండు అన్నాడు. ఇవాళ అదే కట్ట మీద మా నాన్న ఆ రోజు కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటే ఇవాళ నా యువ నాయకుడు నా అభిమాన నాయకుడిని కేటీఆర్ గారిని నేను తెచ్చుకున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరిని ఒక్కటి అడుగుతా ఉన్నా, రామన్నని చాలా అడిగినా నేను, అన్నా మీరు కంపల్సరీ రావాలి, మీరేం బాధపడద్దు, ఈ గడ్డ హుజరాబాద్ టిఆర్ఎస్ పార్టీ గడ్డ అన్నాడు, ఇలా బీఆర్ఎస్ పార్టీ గడ్డ అవుతుందని. మీ అందరికీ అడుపు నుంచి ఒక్కసారి గట్టిగా సీటీలు సబ్బట్లు కొట్టి రామన్నకి మనం ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అరే ఇంకేం చెప్పలేదురా నాయన, ఇంకేం చెప్పలేదు, ధైర్యం ఏం చెప్పలే, ఏం జరగలే, ఇంకా ఒక్కసారి ఈసారి వచ్చేసారి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని గట్టిగా సబ్బట్లు సీటీలు కొట్టి ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం, రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన ప్రభుత్వం, కేసీఆర్ కిట్లు ఇచ్చిన ప్రభుత్వం, ఇవాళ ఈ ప్రభుత్వం బడుగు బలిన వర్గాల ప్రభుత్వం, అది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా ఉంది కాబట్టి అన్న ఒక కోరిక, ఈ గ్రౌండ్ని నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, గిట్లనే ఉన్నది, ఈడ 7 సార్లు గెలిచిరు ఎవరు చేయరు. నా రిక్వెస్ట్ అన్న, మంచి స్పోర్ట్స్ స్టేడియం, మీరు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కాబట్టి ఒక 10 కోట్ల రూపాయలు మీరు చెమ్మికుంట మున్సిపాలిటీ గ్రౌండ్కి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాన్న. ఇదే హుజరాబాద్ పట్టణంలో కూడా అన్న, ఇదే హుజరాబాద్ పట్టణంలో కూడా అన్న ఇట్లనే గ్రౌండ్ ఉంది, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఆడ కూడా మీరు ఒక 10 కోట్ల రూపాయల స్పోర్ట్స్ గ్రౌండ్ ఇవ్వాల్సిందిగా మీ అందరిని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లనే అన్న, ఇల్లంత కుంటలో మండల్ హెడ్ క్వార్టర్లో ఎండీ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ లేదన్న, దయచేసి అది కూడా శాంక్షన్ చేపించాలని కోరుతా ఉన్నాను. అన్న, మొన్న మీరు వీణవంక మండల హెడ్ క్వార్టర్కి మీ నాయకత్వంలో మీరు కేసీఆర్ గారికి చెప్తే నాకు 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జియో కూడా ఇచ్చిండన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు నాయన చెరువు కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకొక మాట అన్న, ఏనండి ఏమడదు, లాస్ట్ ఏమడగలి ఒక్కటే మాట, రాములవారి గుడి మీద నుంచి వచ్చినాం మనం, గుడి దగ్గర ఆగలే, ఈసారి ఆడ కళ్యాణం అవుతుంది, ప్రతి ఏప్రిల్లో మీరు ఖచ్చితంగా ఆ గుడికి కళ్యాణానికి రావాలని కోరుకుంటా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. తెలియజేస్తూ ఇప్పుడు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడుతామా అన్నతోనే వద్దా, మాట్లాడుతామా వద్దా, మాట్లాడుతామా వద్దా, మాట్లాడుతామా వద్దా, మాట్లాడుతామా, మాట్లాడుతామా, పక్కానా, పక్కానా, చెప్పాలా పేరు, పిలవాలనా, మీరు ఎదురు చూస్తున్నా, స్వాగతం పలుకుతారా, పక్కానేనా, ఏ నమ్మకం వస్తలేదు బిడ్డ, చెప్పాలా వద్దా,
పిలవనా గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారిని ఇప్పుడు ఈ వేదికను సంగించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఒకసారి దత్తరిలోనే దత్తరిలోనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇంతేనా జర్ర జర్ర మీ మీ జమ్మికుండ దమ్మందకింతేనా ఇప్పుడే మావడ ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఏమో అరే అరే జర్ర 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 మిదన్న మిద నా నా చెవులలో ఒలి పెడకు అరే నీకు దండం పెడతారా బై కూర్చో ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఏమో మీ సిరిసిల్ల కంటే మేము బాగా పవర్ఫుల్ అని ఆయన చెప్పే మీకేమో గూతెలతలేదు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సరే నేను వచ్చిన పని అయిపోయింది బయలుదేరాల మరిగా గౌరవనీయులు ఈరోజు జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి పట్టణం నుండి ఇంత పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి బ్రహ్మాండంగా ఈరోజు ఖచ్చితంగా సంవత్సరం తర్వాత హుజూరాబాద్ గడ్డ మీద తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది అనే ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని మా అందరికీ ఇచ్చిన తమ్ముడు యువనాయకుడు ఉత్సాహవంతుడు గౌరవ శాసన మండలి సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు గట్టిగా సపట్లు కొట్టాలి జరా గౌరవనీయులు టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి 83,000 ఓట్లు సాధించి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఇదే నియోజకవర్గ ముద్దుబిడ్డ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ మంత్రివర్యులు పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారు అన్న దయాకరణ గారు జరిగిన నాగవాటూరి లేదా పక్కకన్న పంపండి నేను ప్లీజ్ పక్కకు వరతాం పక్కకు ప్లీజ్ గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి విజయ గారు గౌరవనీయులు అన్న ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు పెద్దలు వినోదన్న గారు గౌరవనీయులు అన్న రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గారు పెద్దలు మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు గౌరవనీయులు అన్న శాసనసభ్యులు పెద్దలు ఒడితెల సతీష్ బాబు గారు హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే గారు అన్న రవిశంకర్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మీ అందరికీ సుపరిచితులు మాజీ మంత్రివర్యులు అన్న ఎల్గందుల రమణ గారు అన్న ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు బండా శ్రీనివాస్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు గౌరవనీయులు తమ్ముడు బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షులు సాయి చంద్ గారు తన మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రు తొలగించిన తమ్ముడు వారు వారితో పాటు వేదికపైన ఆసీనులైన మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు కనవళ్ళి రాజన్న ఏమనుకోకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు పెద్దలు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు వేదికపైన ఆసీనులైన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు జీవి రామకృష్ణారావు గారు శాసన మండలి మాజీ సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు గారు అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధికా శ్రీనివాస్ గారు వీనవంక ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి గారు వీనవంక జెడ్పీటీసీ సోదరులు వనమాల సాధవరెడ్డి గారు ఇల్లందకుంట ఎంపీపీ పావని వెంకటేష్ గారు జమ్మికుంట ఎంపీపీ మమతా దుర్గాప్రసాద్ గారు జమ్మికుంట జెడ్పీటీసీ తమ్ముడు శ్రీరామ్ శ్యామ్ గారు హుజూరాబాద్ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి గారు హుజూరాబాద్ జెడ్పీటీసీ బక్కారెడ్డి గారు కమలాపూర్ ఎంపీపీ రాణి శ్రీకాంత్ గారు కమలాపూర్ జెడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణ్ గారు కేడీసీసీ ఉపాధ్యక్షులు సోదరుడు పింగళి రమేష్ గారు అన్ని గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండోల అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు కౌన్సిలర్లు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణాల పార్టీ అధ్యక్షులు పేరు పేరున అందరికీ వేదిక ముందున మా మీడియా మిత్రులకు అందరికంటే ముఖ్యంగా హుజూరాబాద్లోని అన్ని గ్రామాల నుండి అన్ని మండలాల నుండి తరలివచ్చిన అన్నదమ్ముళ్లకు అక్కా చెల్లెలందరికీ
హృదయపూర్వక శిరస్సు వంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను క్లుప్తంగా నాలుగు విషయాలు మీ ముందు పెడతానికి ఇక్కడ మీ ముందు పర్మిషన్ తీసుకున్నాను. మీరు సరిగ్గా 14 నెలల కిందట ఇక్కడ జరిగిన ఉపఎన్నికల్లో ఆనాడు కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించినారు. గెలిపించిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పిన మాటలు, ఇది చేస్తాం అది చేస్తాం, అమిత్ షాను తీసుకొస్తాం, నిధుల వరద బారిస్తాం, హుజూరాబాద్ను మార్చేస్తాం, పైన పెద్ద ఇంజన్ ఉన్నది, ఇక్కడో ఇంజన్ ఉన్నది బండి సంజయ్ అని ఇద్దరం కలిసి పొడి చేస్తాం, హుజూరాబాద్లో ఇదివరకు జరిగిన అద్భుతాలన్నీ చేసేస్తామని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది. 3000 పెన్షన్ ఇస్తామన్నారు, రోడ్లు వేస్తామన్నారు, నిధుల వరద పారిస్తామని చెప్పి కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది. ఏం జరిగింది ఈ 14 నెలల్లో? ఒక్క పైసనన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిందా అదనంగా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంటే మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు మాత్రం కడప కూడా దాటాయి అన్నట్టు. నరకుడు మాత్రం ఎలక్షన్లో బాగా నరికినరు, కానీ ఇప్పుడు ఏంది అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇంకా మీదికెళ్ళి మొన్న ఒక మాట ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా బాధైంది. ఒక నెల రోజుల కిందట అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను ఒక్కసారి హుజూరాబాద్లో ఉండే అన్నలను తమ్ముళ్లను అక్కలను చెల్లెలను ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. అసలు ఈటెల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడని హుజూరాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? అసలు 33 మంది పోటీ పడితే టికెట్ కోసం 2004లో ఈటెల రాజేందర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి రాజకీయ అనుభవం లేకపోయినా ఆనాడు రవీందర్ రెడ్డి లాంటి పెద్దలు ఇంకా ఇతర పెద్దలు ఎంతో మంది పోటీ పడ్డా వాళ్ళందరినీ కాదని అవకాశం ఇస్తే ఈరోజు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనే మాట అనవచ్చా? రాజకీయంగా దారులు వేరు కావచ్చు, రాజకీయంగా ఏరు వాడచ్చు, అన్నదమ్ములు కూడా ఏరు పడతారు, కానీ నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని, జన్మనిచ్చిన తండ్రి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన పాలన అరిష్టమని మాట్లాడతాడు, ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా, ఎవరి పాలన అరిష్టం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి? ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పింది ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఉన్న పార్టీ బీజేపీ? ఎన్ని మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిండ్రు, ఏమేమి చెప్పిండ్రు అన్నాడు మోడీ గారు. పెద్ద శాంతాడంత కథ చెప్పిండు. ఏమన్నాడు? మిత్రో భాయ్యో బహనో ఆప్ సభీ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా లేదా? 15 లాఖ్ వచ్చినా ఎవరికైనా హుజూరాబాద్లా? భారతదేశంలో ఎవరికైనా వచ్చినాయా? ఎవలకు పోయినా ఎరికైనా 15 లాఖ్ అన్ని ఎవలకు పోయినాయి? ఒక్కని ఖాతాలో పడ్డాయి, వాడు ప్రపంచంలో కుబేరుడై కూర్చున్నాడు. వాడు ఒక్కడు కుబేరుడైతే దేశం మొత్తం బాగుపడ్డదని బీజేపీ చెప్తాను. ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు దేశంలో, అదాని అనేటోడు. దొంగ సొమ్ము తిని మంది సొమ్ము తిని మోడీ గారి ప్రాపకం వల్ల ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఒకే ఒక్కడు బాగుపడ్డాడు తప్ప దేశంలో ఎవడు బాగుపడలే. ఇంకేమేమి చెప్పిండు మోడీ ఆనాడు? పేద పెద్ద మాటలు. 2022 సంవత్సరం కల్లా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ భారతదేశంలో ఇల్లు ఇస్తా, రైతుల ఆదాయం డబల్ చేస్తా, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా, కరెంటు లేని ఊరుండది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా. ఇవన్నీ మోడీ చెప్పిన మాటలు కాదా? 2022 కల్లా భారతదేశాన్ని భూతల స్వర్గం చేస్తా, అమెరికా వల్లే లైన్ కట్టాలి ఇక్కడికి వచ్చి వీసా కోసం, ఓ గట్ల చేస్తా భారతదేశాన్ని అనాడు. ఫేకిన మాట వాస్తవం కాదా? మరి ఏమైంది ఈరోజు 22 దాటింది, 23లో అడుగు పెట్టినాం, అయ్యిందా ఏమన్నా? జరిగిందా ఏమన్నా? ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు, మోడీ గారు దేవుడు అంటాడు. ఎవనికి దేవుడు? అయితే ఇది నీకు దేవుడేమో సీట్ ఇచ్చినందుకు. ఎవనికి దేవుడు ఈ దేశంలో? మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా? 400 సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా?
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పి ఎనిమిదేళ్లలో ఈ రోజు ఈ దేశ యువతను మోసం చేసినందుకు యువతకు దేవుడా పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని ధరలు పిరమైనే అంటే అన్ని ధరలు వెరిగినే అంటే దానికి కారణం పెట్రోల్ డీజిల్ ధరలు వెరుగురు కాదా పెంచింది ఎవడు నరేంద్ర మోడీ కాదా ఈ మాట నేను చాలా జాగృతగా చెప్తున్నా జాగృతగా వినండి 2014 లో మోడీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయలు లీటర్ ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్లు బ్యారెల్ ఈ రోజు ముడి చమురు ధర గదే 90 డాలర్లు ఉన్నది అది ఏం పెరగలే మధ్యల వెరిగింది మళ్ళ వడ్డది మళ్ళ గాడికే వచ్చింది మరి ఆ రోజు 90 డాలర్లు బ్యారెల్ ఈ రోజు 90 డాలర్లు బ్యారెల్ ఆ రోజేమో పెట్రోల్ 70 రూపాయలు ఈ రోజేమో 115 రూపాయలు ఎట్లయింది మరి ఎట్లయింది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం కాబట్టి పేదల కడుపు కొట్టే ప్రభుత్వం కాబట్టే అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీ లేసి సెస్సు లేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు పెట్రోల్ డీజిల్ ధరలు వాయించి మధ్య తరగతి ప్రజలను మా తమ్ముళ్ళను వాయించి 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 30 లక్షల కోట్లు తోలు తీసి వసూలు చేసిండు ఎక్కడవైనయ్యా 30 లక్షల కోట్లు అంటే ఇక్కడ ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు దివాలైపోయింది రాష్ట్రం నాకు మొత్తం ఎరికే నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసినా అని ఈటల రాజేందర్ గారు అంటారు రాజేందర్ అన్న నీకు నియత్ ఉంటే నీకు నిజంగా ఈమానం ఉంటే దమ్ముంటే మాట్లాడు చెప్పు నీ మోడీ నరేంద్ర మోడీ ఆయన కంటే ముందు పనిచేసిన 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు 1952 నుంచి 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద 56 లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు ఇది వాస్తవమా కాదా చెప్పు హుజూరాబాద్ లో అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా 100 లక్షల కోట్ల అప్పు చేసినోడు మనకొచ్చి నీతులు చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని తమ్ముళ్ళను చెల్లెళ్ళను అక్కలను అన్నలను ఎక్కడవైనా ఈ పైసలన్నీ 100 లక్షల కోట్ల అప్పేడవైంది 30 లక్షల కోట్లు మన తోలు తోలు తీసి పెట్రోల్ డీజిల్ దాని మీద అడ్డగోలు పైసలు వాయించి గుంజకపోయినాయి ఎక్కడవైనా అంటే ఇక్కడ ఉన్న బండి సంజయ్ చెప్తాడు మేము జాతీయ రహదారులు ఇస్తలేమా అంటాడు నేను ఒకటే అడుగుతున్నా ఇలా మీరు కరీంనగర్ల బయలుదేరి హైదరాబాద్ కోత రహదారి మీద లేదా ఇంకో జాతీయ రహదారి మీద పోతే టోల్ కడుతుండ్రా లేదా టోల్ గేట్ కాడ కట్టకుండానే పంపిస్తుండ్రా అక్కడనేమో తోలు తీసి టోల్ తీసుకుంటారు జాతీయ రహదారి అంటారు అది మన పైసలతో వేసిన రోడ్లకు మళ్ళా కలరింగు మేము వేసినాం మేము ఇది చేసినాం ఎయిర్పోర్ట్లు కడతలేమా అంటాడు ఎయిర్పోర్ట్లు నువ్వు కట్టేదేమున్నది రాష్ట్ర ప్రభుత్వం జాగిస్తుంది ప్రైవేట్ వాడు వచ్చి ఎయిర్పోర్ట్ కడతాడు నువ్వు పర్మిషన్ ఇస్తావు నువ్వు కట్టేదేముంది నువ్వు పీకిందేముంది అలా ఈ మాట అంటే కోపానికి వస్తారు ఇంకా బండి సంజయ్ ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకు మనం ఎందుకు చేసినాం కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు పంపించినాం ఓ మంచి 4 పనులు చేయి 2 కాలేజీలు పట్టుకరా 4 పాఠశాలలు పట్టుకరా మా జమ్మికుంటలో ఉండే చేనేత సోదరులకు సాయం చేయి అంటే ఏమంటాడు ఆయన అవన్నీ కాదట దేవుడు మోడీ మా జమ్మికుంటలో కమలాపూర్లో ఉండే నేతన్నలు ఆలోచించాలి పద్మశాలీలు ఆలోచించాలి ఎందుకు దేవుడు ఎవనికి దేవుడు 14 మంది ప్రధానమంత్రులు వేయలేదు చేనేత మీద పన్నేయలే కానీ మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5% జీఎస్టీ పద్మశాలీల మీద చేనేత మీద వేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి అందుకేనా దేవుడు చేనేతలకు మోడీ ఎవలకు దేవుడు దేనికి దేవుడు గిరిజనుల రిజర్వేషన్ పెంచమని 6% నుంచి 10% చేయమని మనం కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటిదాకా ఆమోదించకుండా గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ దొక్కిపెట్టినందుక గిరిజనులకు దేవుడా ఎవలకు దేవుడు 700 మంది రైతులు ఒకటి కాదు రెండు కాదు 700 మంది రైతులను ఢిల్లీలో చలిలో ఎండలో వానలో కాల్చుకదిని 700 మంది 13 నెలల పాటు ధర్నా చేసి చచ్చిపోతే అప్పటికి కూడా కనికరం లేనోడు ఆయన రైతులకు దేవుడా ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఎప్పుడూ లేనంత పెట్రోల్ ధర సిలిండర్ ధర ఆకాశంలో అప్పులు పాతాళంలోనేమో రూపాయి ఇందుకేనా నరేంద్ర మోడీ దేవుడు ఎవనికి దేవుడు ఇంకా ఆయన అంటాడు అమిత్ షాను చూస్తేనైతే టచ్ చేయబుద్ధి అవుతుందట ఆయన అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధి అవుతుందన్న అంటాడు
ఏం దిక్కుమాలిన టచ్ అది నాకు అర్థం కాదు. ఏం టచ్ టచ్ చేయబుద్ది అవుతుందట. ఎందుకని ఎంపీని చేసింది? ఎంత చిల్లర మాటలు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే మసీదులు లౌదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. ఎందుకని ఎంపీని చేసింది? తౌదాం దా హుజూరాబాద్ లో కాలువల కోసం పునాదులు తౌదాం దా దమ్ముంటే రా. హుజూరాబాద్ లో కొత్త పరిశ్రమలు పెట్టే తందుకు కావాలంటే పునాదులు తౌదాం రా. హుజూరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పునాదులు తౌదాం దమ్ముంటే మోడీ నొప్పించి నాలుగు పైసలు తీసుకురా. గవేవి శాతగావు, గవేవి శాతగావు. గట్టిగా మాట్లాడితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం గద్దెప్ప ఏం శాతగాదు. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు, ఈ పద్నాలుగు నెలల్లో నువ్వు ఎంపీగా, ఈ నాలుగున్నరేళ్లలో నువ్వు ఎంపీగా, ఈ పద్నాలుగు నెలల్లో ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా, ఒక్క బుడ్డ పైస పని హుజూరాబాద్కు చేసినరా? చేస్తే దమ్ముంటే వచ్చి చెప్పు. సొలు పురాణం కాదు. తెల్లారు లేస్తే కేసీఆర్ను దిట్టుడు కాదు, తెల్లారు లేస్తే చిల్లర మాటలు మాట్లాడుడు కాదు. దమ్ముంటే చాతనైతే మాకంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి మనసు గెలుచుకో. చాతనైతే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురా హుజూరాబాద్కు, మేము ఆపుతున్నామా వద్దంటున్నామా, సన్మానం చేస్తాం తీసుకొస్తే. చాతనైతే నవోదయ పాఠశాలలు తీసుకురా, చాతనైతే ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురా కరీంనగర్కు. ఇవేవి శాతగావు. విద్యార్థులకు న్యాయం చేసుడు శాతగాదు, పేద ప్రజలకు న్యాయం చేసుడు శాతగాదు, ఏది శాతగాదు. కానీ తెల్లారులేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టుట్ల మాత్రం నెంబరేక్ సిద్ధహస్తులు. అందుకే హుజూరాబాద్లో ఉండే మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు నేను చేసే విజ్ఞప్తి, పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు. ఈరోజు తెలంగాణలో మన పార్టీ అంటే, మన తెలంగాణ పార్టీ అంటే ఒకే ఒక్క పార్టీ, అది భారత రాష్ట్ర సమితి తప్ప ఈ గుజరాతోళ్ల పార్టీ బీజేపీ కానే కాదు. ఈ గుజరాతోళ్ళ గులాంగిరి చేసుట్ల బండి సంజయ్కి షోకుండొచ్చు, గుజరాతోళ్ళ చెప్పులు నెత్తి మీద పెట్టుకునే అలవాటు ఆయనకు ఉండొచ్చు, వాళ్ళ గులాంగిరి చేయాల్సిన అవసరం రేషం గల్ల కరీంనగర్ బిడ్డలకు, అందులో మీ జమ్మికుంట బిడ్డలకు, హుజూరాబాద్ బిడ్డలకు, కమలాపూర్ బిడ్డలకు మీకు లేదు మనకు లేదన్న మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్లకు చేత కాదు, వాళ్లకు చేత కాదు. వాళ్ళ మీటింగులు చూడండి ఒక్కసారి, అలా రాసుకున్నారు మొన్న ఏదో గమ్మత్ అనిపించింది నాకు. ఏదో మీటింగ్ పెట్టిరు బీజేపీ వాళ్ళు, నేను పేపర్లో చూసి ఏదో ఇస్తరాకుల మీటింగ్ అని ఉన్నది. ఇస్తరాకుల మీటింగ్ ఏందో ఇదేం కథ అని నేను చదివితే, ఏదో విస్తారకుల మీటింగ్ అట. ఆ మీటింగ్లోనైనా తెలుగుదనం లేదు, ఆ మీటింగ్లోనైనా తెలంగాణ తనం లేదు. ప్రభారీలట, పాలకులట. ఈ పాలకూరలేంది, ఇస్తరాకులేంది, వాళ్ళ లొల్లేంది, ఆ గుజరాత్ బొబ్బు మనకెందుకు అసలు? మన తెలంగాణ పార్టీ ఏదో పేరు మారింది భారత రాష్ట్ర సమితి అని. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా పోయి మహారాష్ట్రాల కర్ణాటకల అక్కడ కూడా గులాబీ జెండా మన నాయకుడు దమ్ము అక్కడ కూడా చూపెట్టే అవసరం ఉన్నది, అక్కడ కూడా జెండా బాతే అవసరం ఉన్నది. కాబట్టి పేరు మారింది, పేరు మారింది కానీ డిఎన్ఏ మారలేదు, పేరు మారింది కానీ నాయకుడు మారలేదు, పేరు మారింది కానీ గుర్తు మారలేదు, రంగు మారలేదు, జెండా మారలేదు, ఎజెండా మారలేదు. మన జెండా, మన ఎజెండా ఖచ్చితంగా తెలంగాణ విషయంలో దేవుడితోనైనా కొట్లాడేదే మన ఎజెండా. ఇప్పుడే తమ్ముడు అడిగిండు, గెలిచిన ఆయనేమో అవతల పడ్డాడు, దేశం మీద వాడు తిరుగుతున్నాడు, కేసీఆర్ పాలన అరిష్టం అంటాడు. నేను అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం? రైతు బంధు 66 లక్షల మంది రైతులకిచ్చి 65,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా, లేకపోతే 700 మంది రైతులను చంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు. హుజూరాబాద్ రైతులు ఆలోచన చేయండి, ఎవరి పాలన అరిష్టం? రైతులు మా ఆడబిడ్డల మీద 400 సిలిండర్ను 1200 చేసినవని పరిపాలన అరిష్టమా, లేకపోతే కేసీఆర్ కిట్టిచ్చి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ పాలననా? ఆలోచన చేయండి, ఎవరి పాలన అరిష్టం? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడుతున్న కేసీఆర్ పాలన అరిష్టమా, లేకపోతే రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విద్యా సంస్థ అయ్యని నరేంద్ర మోడీ దిక్కుమాలిన పరిపాలన అరిష్టమా? ఆలోచన చేయండి, 700 రూపాయలు ఇచ్చే, 700 రూపాయల పెన్షన్ ఇచ్చే గుజరాత్ పాలన కావాలనా, 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే తెలంగాణ పాలన కావాలనా? ఆలోచన చేయండి. ఆగం కాకండి, మళ్ళా వస్తాయి డైలాగులు, సాదుకుంటారో చంపుకుంటారో అని, మళ్ళా బీదముఖం పెట్టుడు, ఏడిసినట్టు చేసుడు, గులుగుడు, గావిడికి వాడిపోకురు, మళ్ళా గందరగోళం అవుతారు, ఆగమవుతారు. మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ హుజూరాబాద్లో భవిష్యత్తులో జరగద్దు. ఖచ్చితంగా హుజూరాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా రాబోయే 7 నెలల ఎగిరే విధంగా ఒక కసితో, కమిట్మెంట్తో తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా మీ అందరూ కూడా బాగా తిరుగుతున్నాడు. నేను చెప్తున్నా కౌశిక్కు, ఇప్పుడే అడిగిండు కదా,
మాకన్నా ఇక్కడో 10 ఇక్కడొక 10 కోట్లు కావాలి గ్రౌండ్ కన్నాడు బరాబర్ చేసుకుందాం బ్రహ్మాణంగా ఇస్తా ఇల్లు ఎందుకుంట కావాలన్నాడు మా దయాకరన్న అడిగి అది కూడా చేసుకుందాం అది కూడా చేద్దాం హుజూరాబాద్ కడిగిండు అక్కడ కూడా బ్రహ్మాణమైన స్టేడియం కడదాం ఎందుకంటే తమ్ముడు క్రీడాకారుడు కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉంటది కాబట్టి అడిగిండు చేద్దాం అన్న 100 కోట్లు ఇస్తానాడు మహిళలకు రుణాలు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నది చేసే పని హుజూరాబాద్ లో ఇంకా చాలా చాలా పని ఉన్నది డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేది ఉన్నది భవనాలు కట్టించేది ఉన్నది ఇంకా చాలా పని చేసేది ఉన్నది కమలాకరణ నేతృత్వంలో ఈ రోజే బ్రహ్మాండమైన మహాత్మా జ్యోతిబా ఫూలే బ్రహ్మాండమైన పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా అట్లాంటి ఎన్నో రావాలి కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా రాబోయే 8 నెలల పాటు ప్రజల్లోనే ఉండు ఇక్కడనే తిరుగు ఊర్లల్లో వండుకో తిరుగు జనంలోనే ఉండు జనంలోనే తిరుగు తప్పకుండా ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మనకు ఉంటదనే మాట కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చివరగా ముగించే ముందు ఒకటే మాట మళ్ళీ ఈ బండి సంజయ్ ఇదే ఈటల రాజేందర్ చాలా కథలు చాలా కొత్త కొత్త ఏషాలు హిందూ ముస్లిం పంచాయతీలు రకరకాల కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టే రాజకీయాలు ఇవన్నీ చేస్తారు కానీ ఆఖరికి మీరు యాజ్ పెట్టుకోవాల్సింది ఒకటే ఎవలకు ఓటేస్తే మన హుజూరాబాద్ బాగైతది ఎవలు ముఖ్యమంత్రి అయితే రేపటి రోజున హుజూరాబాద్ ముందుకు పోతుంది ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దు సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దని చెప్పి మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ గౌరవనీయులు రాజేశ్వరరావు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఐటీ శాఖ మంత్రులు గారి మరియు మన జిల్లా మంత్రి గారు పెద్దలు గంగల కమలాకర్ గారిని మనందరి సక్సెస్ చేసిన హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా పేరు పేరున నమ్మ సమాజాలు జై జై గడపల్లో